నమస్తే, మహీథర్స్ ప్లానెట్ లైఫ్కి స్వాగతం, సుస్వాగతం. మన సనాతన ధర్మంలోని పురాణాలు మన మహర్షులు మనకు అందించిన వరాలు. అందులోనూ వ్యాస భగవానుడి కృతులైన అష్టాదశ పురాణాలలోని గరుడ పురాణం మనిషి జీవన గమనానికి మార్గదర్శకం. సనాతన ధర్మం ప్రకారం ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అత్యంత దుర్లభమైన మనుష్య జన్మకు సంబంధించి గరుడుడికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తెలియజేసిన ఆ విషయాలలో మనిషిగా పుట్టాలంటే ఏం చేయాలి, మనిషికి మృత్యు ఎలా ప్రాప్తిస్తుంది, శరీరాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు, అప్పుడు ఇంద్రియాలు ఏమైపోతాయి, మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు, ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడ ఎలా అనుభవిస్తాడు, అసలు ఎక్కడికి ఎలా వెళతాడు, యమలోకానికి విష్ణులోకానికి ఏ ఏ మార్గాలలో వెళతాడన్న గరుడి సందేహాలకు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానాలను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ఓయి వినతనందన, పరస్త్రీని గాని బ్రాహ్మణుని ధనాన్ని గాని అపహరించిన వాడు నిర్జన ప్రదేశంలో గాని మహారణ్యంలో గాని బ్రహ్మరాక్షసిగా పుడతాడు. రత్నాల దొంగ నీచయోనిలో పడతాడు. కొన్ని జన్మలు ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకు కోరికలకు అనుగుణంగా కూడా వస్తాయి. నవరంధ్రాల కాయం మానవ శరీరం అనే మాట విని ఉన్నావు కదా. సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం నాభి నుండి పై వరకు గల ఊర్ధ్వ ఛిద్రాల నుండి బయటకు పోతుంది. శరీరం ద్వారా చేసే పనులను శరీరంతోనే అనుభవించాలి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, అనాసక్త భావంతో అన్ని సత్కర్మలే చేసేవాడు అన్ని చోట్ల సుఖాన్ని అనుభవిస్తాడు. అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు. మాయ వలలో పడి వికర్మలని చేసేవాడు పాశబద్ధుడై కష్టాల పాలవుతాడు. గరుడ పురాణంలో 84 లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత, మనిషి ఏకమాత్ర కర్తవ్యం, ధర్మం గురించి ఇలా వివరించబడినది. మనిషికి అన్ని చోట్ల హితాన్ని కలిగించేవి, ప్రేతత్వం నుండి ముక్తిని కలిగించేవి ఏవో తెలిసింది కదా. గరుత్మంత, ఈ సృష్టిలో 84 లక్షల యోనులున్నాయి. వీటిని 4 రకాల జీవాలుగా విభజించవచ్చు. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములనే ఈ 4 రకాలలో మరల ఒక్కొక్కటి 21 లక్షల జీవాలతో ఉన్నది. మనుష్యాది యోనులను జరాయుజాలంటారు. వీటిలో మనుష్య జన్మ పరమ దుర్లభం. మనుష్య లేదా మానవ జాతి సర్వశ్రేష్టం. ఈ పంచేంద్రియ యుక్త యోని ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభింపదు. ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు 4. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామకములైన ఈ వర్ణాలు వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. వీరేగాక మానవులలో భిల్లులని, తుంబులని, మ్లేచ్చులని మరెన్నో ప్రకారాల జాతులున్నాయి. జీవులలో వేల సంఖ్యలో రకాలున్న ఆహారం, మైథునం, నిద్ర, భయం, క్రోధం అన్నిటికీ ఉంటాయి గాని వివేకం కొందరికే ఉంటుంది. శారీరక సంరచన కూడా అన్నిటికీ ఒకేలా ఉండదు. ఒకే పాదం నుండి 8 పాదాలున్న ప్రాణులు కూడా ఉంటాయి. 2 పాదాలున్నది మానవ జాతి. కృష్ణసారమనే పేరు గల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మదేశం అంటారు. బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు. పంచమహాభూతాలలో ప్రాణి, ప్రాణులలో బుద్ధిజీవి, బుద్ధిజీవులలో మనిషి, మనుష్యులలో బ్రాహ్మణ వర్ణాలు శ్రేష్ఠులు. స్వర్గాన్ని గాని మోక్షాన్ని గాని సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంది. అటువంటి మానవ శరీరం లేదా జన్మ లభించి కూడా దానిని సత్కర్మలకు, మోక్ష సాధనకు వాడని వారు తమని తామే మోసగించుకుంటున్నట్లు లెక్క. 100 కాసులున్నవాడు 1000 కాసుల కోసం, 1000 కాసులు గలవాడు 100000 కోసం ప్రయత్నిస్తాడు. 100000 కాసులున్నవాడు రాజ్యం కావాలంటాడు. రాజుకి వాడికున్న రాజ్యం చాలదు, మొత్తం పృథ్వీని శాసించాలనుకుంటాడు. అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్ఠించాలనుకుంటాడు. ఆ ఇంద్రుడైన తృప్తిగా, సుఖంగా, విశ్రాంతిగా జీవిస్తాడా అంటే అదీ లేదు. ఇలా మొత్తం మానవ జాతిని ఒకే మనస్సు, ఆ మనస్సుని ఒకే ఒక తృష్ణ శాసిస్తాయి. ఆ తృష్ణ వల్ల దానికి బానిసైన మనిషి నరకానికి పోతాడు.
తృష్ణను జయించిన వానికి తృప్తి లభిస్తుంది. ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు. ఈ విశ్వంలో ఆత్మాధీనులైన వ్యక్తులే సుఖపడతారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే ఐదు విషయాలు. ఈ విషయాలను కోరేవే విషయవాంఛలు. అవి జీవిని సుఖంగా బ్రతకనివ్వవు. లేడీ, ఏనుగు, దీపం పురుగు, తేనెటీగ, చేప ఈ ఐదు ప్రాణులు క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస అనే ఒక్కొక్క విషయవాంఛతోనే నశిస్తాయి. అలాంటప్పుడు అన్ని విషయవాంఛల కోసము ఆరాటపడే మనిషి గతి వేరే చెప్పాలా? మానవ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని గౌరవించి పాటించినంతకాలమే ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి. కానీ మనిషి పుత్ర కళత్రాది బంధాలలో చిక్కుకున్నంతకాలం ముక్తి మార్గం కనిపించదు. ఎంత గొప్ప మనిషి అయినా మృత్యువును జయించలేడు. ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు. ఈ లోకం నుండి ఒంటరిగానే పోతాడు. ఏడుస్తూ వస్తాడు, ఏడుస్తూనే పోతాడు. ఏడుస్తూ వచ్చినా నవ్వుతూ పోగలిగిన వాడే యోగి, ఋషి, ధన్యాత్ముడు. ఒంటరిగా మరణించే మానవుడు తన పాపపుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుంది. మనిషి బ్రతికినంతకాలం తనెంతగానో ప్రేమించిన బంధుబాంధవులు ఆ మనిషి మరణించగానే వాని శరీరాన్ని కట్టెల సవారీకి ఎక్కించి మట్టి బస్తాను మోసుకెళ్లినట్లుగా తీసుకువెళ్లి నిప్పుల్లో పడేసి ముఖం తిప్పుకుని వెళ్లిపోతారు. ధర్మం ఒక్కటే వానిని అనుసరించి నడుస్తుంది. ప్రాణి యొక్క ధనము, వైభవము వాని ఇంటి దగ్గరే ఉండిపోతుంది. ఆ బంధం అక్కడే తెగిపోతుంది. మిత్రులు, బంధుబాంధవులు శ్మశానందాకా వెళతారు. వీరి బంధం ఇక్కడితో తెగిపోతుంది. ఇక పుట్టినప్పటి నుంచి చావుదాకా పెంచి పోషించి ఇది నాదనుకుని విర్రవీగిన శరీరం అగ్నిలో పడి బూడిదైపోతుంది. దాని బంధం అక్కడితో సరి. ఇక వీడని బంధమై, విడువని మిత్రమై, జోడు విడని సైదోడై జీవాత్మతో మిగిలేది పాపపుణ్యాలే. పక్షిరాజా, ధనవంతుడు ఈరోజు సూర్యుడస్తమించేలోగా ఎవరికీ ఏమీ దానం చేయలేదనుకో, రేపు తెల్లవారాక ఈలోగానే వాడి బ్రతుకు తెల్లారిపోతే ఆ డబ్బంతా ఎవరి వశమైపోతుందో ఎవరికి తెలుసు? ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఎంతోమంది దగ్గర ఎంతో కొంత ధనం ఉండే తీరుతుంది కదా. దానిని పరోపకార నిమిత్తమో, శ్రేష్ఠ ద్విజుల దానార్థమో వాడకుండా అంతా తాను, తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే ఆ ధనమే ఒక రూపాన్ని ధరించి వాడు పోయే ముందు అడుగుతుంది, నన్నెలాగూ తీసుకుపోలేవు, కనీసం దానమైనా చేసి ఉంటే ఆ పుణ్యాన్నైనా పట్టుకుపోగలిగి ఉండేవాడివి కదా అని. ఇలా ఆలోచించి రేపు ఏమవుతామో అనుకుని ఇవాళే సత్కర్మలను ఆచరించాలి. మనిషి శ్రద్ధాపూర్వకంగా పవిత్రుడై, శుద్ధ మనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే ఆ మనిషికి నరకమే ఉండదు. ఈ ధర్మమే మళ్లీ అతని అర్ధకామ సముపార్జనలలో అక్కరకు వస్తుందనేది ధర్మసూక్ష్మం. శ్రద్ధాపూర్వకం కాని ధర్మం ఏ లోకంలోనూ అక్కరకు రాదు. ప్రచుర ధనరాశి వల్ల ధర్మం సిద్ధించదు. ధర్మసిద్ధి శ్రద్ధామూలకం. అట్టి ధర్మమే ఆ వ్యక్తికి మోక్షప్రదాయకం. హే భగవాన్, మృత్యువు ఆసన్నమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని ఉంది, కరుణించండి అని ప్రార్థించిన గరుడునికి విష్ణువు తెలియజేసిన వివరాలు గరుడు పురాణానికి సంబంధించిన మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము. మరణించిన వారిని సశాస్త్రీయంగా సాగనంపే పద్ధతులను ప్రతి హిందువు తప్పక తెలుసుకుని తీరాలి. అందుకే రాబోయే ఆ వీడియోను ఎవ్వరూ మిస్ కావద్దని నా మనవి. పరమ దుర్లభమైన మనుష్య జన్మ మనకు లభించినందుకు సంతోషించడమే కాకుండా మంచి పనులు, దాన ధర్మాలను చేస్తూ నిత్య దైవనామ స్మరణతో దీనిని సార్థకం చేసుకుందాము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.
వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.